బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగుపెట్టిన బంగారాజు సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే ఇంకా 5.55 కోట్ల వరకు షేర్ను సాధించాల్సిన అవసరం ఉండగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు థియేటర్స్ పరంగా కొన్ని వరకే కోల్పోయి ఎలాంటి పోటీ లేని కారణంగా సాలిడ్ గానే థియేటర్స్ ను హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. ఇక 7వ రోజుతో పోల్చితే 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ మరోసారి 30% వరకు సొంతం చేసుకుంది బంగారాజు సినిమా. నైజాం లో మరీ హెవీగా డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా థియేటర్ సంఖ్య ఎక్కువ అవడంతో రెంట్స్ కట్టగా వచ్చిన షేర్ చాలా తక్కువగా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 8వ రోజు లోవెస్ట్ కలెక్షన్స్ ను నైజాం ఏరియాలో సొంతం చేసుకోబోతుండగా ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేసిన ఈ సినిమా మొత్తం మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 8వ రోజుకు వచ్చేసరికి 30% వరకు డ్రాప్ అయ్యి 30 లక్షల నుండి 35 లక్షల వరకు షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. టోటల్ వరల్డ్ వైడ్ గా 35 లక్షల నుండి 38 లక్షల వరకు కలెక్షన్లను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ అన్ని చోట్ల సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొంచెం గ్రోత్ ను చూపెట్టగలిగితే 35 లక్షల నుండి 40 లక్షల వరకు షేర్ ను సినిమా సాధించే అవకాశం ఉందని చెప్పాలి. మరి బంగారాజు సినిమా సెకండ్ వీకెండ్ లో గట్టిగా హోల్డ్ చేస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కు చేరువయ్యే అవకాశం ఉంది. మరి సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక 8 రోజులకు గాను అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.